వీరఘట్టం పోలీస్ స్టేషన్లో డీఎస్పీ శ్రావణి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వీరఘట్టం మండలం కేంద్రంలో వీరఘట్టం గ్రామంలో నివాసం ఉంటున్న సురేష్ ఇంటికి వెళ్లి మావోయిస్టులు అని చెప్పి పార్టీ ఫండ్గా 100,000 రూపాయలు డిమాండ్ చేసినట్టు వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు తెలిపారు. దర్యాప్తులో వాళ్ళు నకిలీ మావోయిస్టులు అని తేలినట్టు ఆమె తెలిపారు. ఒక నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా మావోయిస్టులు అనే నెపంతో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఇలా చేసినట్టు ఆమె తెలిపారు. వారి వద్ద నుంచి 2 నకిలీ తుపాకులు, 4 నాటు తుపాకులు, ఒక ట్యాబ్, ఒక డ్రెస్ స్వాధీనం చేసుకున్నట్టు ఆమె తెలిపారు. వీరఘట్టం గ్రామానికి చెందిన సురేష్ గారింటికి మావోయిస్టులు అని చెప్పి ఒక 3 వ్యక్తులు వెళ్ళి 1,00,000 రూపాయలు పార్టీ ఫండ్గా డిమాండ్ చేయడం జరిగిందండి. అప్పుడు ఎప్పుడైతే ఆయన అరుపులు స్టార్ట్ చేశారో దాంతో వాళ్ళకి భయం వేసి పారిపోయారు. దీన్ని బేస్ చేసుకుని వీరఘట్టం పిఎస్లో ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేశాము. చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే నిన్న బేస్డ్ ఆన్ సమ్ ఇన్ఫర్మేషన్ మేము వెళ్ళి ఆ ఎక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఎక్యూజ్ని అరెస్ట్ చేస్తే మాకు తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళు నకిలీ మావోయిస్ట్ అని, మావోయిస్ట్లు అనే మకంతో వాళ్ళు మనీ వసూలు చేద్దామని డిసైడ్ అయ్యారు. సో వాళ్ళ కన్ఫెషన్స్లో వాళ్ళ కన్ఫెషన్ బేస్ చేసుకుని మేము 2 నకిలీ పిస్టళ్ళు, 1 5 నాటు తుపాకులు, తర్వాత వాళ్ళు ఒక వీడియో షూట్ చేశారు వీళ్ళు బెదిరించడానికి. ఆ వీడియోలో వాళ్ళు యూజ్ చేసిన గన్స్, తర్వాత ఆలివ్ గ్రీన్ యూనిఫామ్, ఇవన్నీ షూట్ చేసి డిస్ప్లే చేయడానికి వాడిన ట్యాబ్, ఒక లెనోవా ట్యాబ్ ప్రొక్యూర్ చేయడం జరిగింది. మేడం గారు, వీళ్ళకి ఇంతకుముందు ఏమైనా నేర చరిత్ర ఉందా, లేకపోతే ఇలాంటివి ఎక్కడ ఏ ఊర్లో ఏమైనా చేశారో బెదిరింపులు ఏదైనా వ్యాపారస్తులకు చేశారు? వాళ్ళకి ఆల్రెడీ నేర చరిత్ర ఉందండి. సో కొత్తూరులో అండ్ ఒరిస్సాలో కొన్ని కేసెస్ వాళ్ళపై నమోదు అవడం జరిగింది. దాని మీద కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఎంతమంది వ్యక్తులు? వీళ్ళు 3 వచ్చేసి అక్కడ బెదిరించారు, వాళ్ళకి హెల్ప్గా ఇంకొక 3 ఉన్నారు, అండ్ ఈ వెపన్స్ ఒకళ్ళ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేశారు. వీళ్ళందరినీ మేము కేసులో ఇన్వాల్వ్ చేశాం. ప్రజలకి మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున చెప్పబోయేది ఏంటంటే ఈ నకిలీ మావోయిస్ట్ అనేది చాలా ఎక్కువైంది. మీరు దయచేసి ఇలాంటివి ఏమన్నా వచ్చినప్పుడు వాళ్ళని నమ్మకండి, పోలీసులకి కంప్లైంట్ చేయండి.